పాక్ ఆక్రమిత కశ్మీర్పై మోదీ సర్కార్ ప్లాన్ మారిందా? ఇప్పటి వరకు వేసుకున్న ప్లాన్స్ అన్నింటినీ అటకెక్కించు, ఫ్రెష్గా కొత్త వ్యూహాలు రచిస్తున్నారా? డైరెక్ట్ అటాక్ కాకుండా అట్నుంచే నరుకుంటూ వస్తున్నారా? మీకెందుకు ఇన్ని డౌట్స్ వస్తున్నాయి అనుకుంటున్నారా? ఇది వినండి, మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. जब हम पाकिस्तान के साथ नहीं रहना चाहते, हम भारत के साथ जाना चाहते हैं। और मैं आपको यह जानकारी देना चाहता हूं, अभी हाल में ही एक हलफनामा कोर्ट में देते हुए वहां के एडिशनल सॉलिसिटर जनरल ने यह कहा कि पीओके ये फॉरेन लैंड है। मैं पीओके के लोगों से कहना चाहता हूं, पाकिस्तान के लोग आपको फॉरेनर मानते हैं, आपको विदेशी मानते हैं, लेकिन भारत के लोग आपको विदेशी नहीं मानते हैं। पीओके पीओके के लोगों को हम अपना मानते हैं, आइए हमारे साथ आइए। కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు, పీఓకే ప్రజలారా, పాకిస్తాన్ మిమ్మల్ని విదేశీయులుగా చూస్తోంది, కానీ మేం మాత్రం కశ్మీర్ ప్రజలని అనుకుంటున్నాం, భారతీయులని అనుకుంటున్నాం, రండి వచ్చి మాతో చేరండి అంటున్నారు రాజ్నాథ్ సింగ్. అంతేకాదు తాము పాకిస్తాన్తో మంచి రిలేషన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామని, కానీ పాక్ మాత్రం టెర్రరిజాన్ని నమ్ముకుంటుందన్నారు. సో వ్యాఖ్యల అంతరార్థం ఏంటన్నది ఇప్పుడు కాస్త అర్థం కావడం లేదు. ఎందుకంటే బీజేపీ నేతల నోటి నుంచి ఇలాంటి మాటలు రావడం కాస్త ఆశ్చర్యాన్ని కలిగించే విషయమే. నిజానికి కశ్మీర్ ఎన్నికల ప్రచారంలో వచ్చాయి ఈ వ్యాఖ్యలు. సో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రాజ్నాథ్ ఇలా మాట్లాడారా, లేక పీఓకే విషయంలోనే మోడీ సర్కార్ తన ప్లాన్ మార్చేసుకుందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఎందుకంటే కశ్మీర్ అంటే పీఓకేని కలుపుకొని కశ్మీర్గా భావిస్తోంది మోడీ సర్కార్. అంతేకాదు పీఓకేలో భవిష్యత్తులో ఎన్నికలు నిర్వహించడానికి సీట్లను కూడా రిజర్వ్ చేసి పెట్టుకుంది. ఏ రోజుకైనా పీఓకే భారత్లో అంతర్భాగం అవుతుందన్నది బీజేపీ ఆలోచన, ప్లాన్. అలాంటి బీజేపీ ఇలాంటి లైన్ తీసుకోవడం ఏంటన్నది ఇక్కడ ఆసక్తికర విషయం. పీఓకేని భారత్లో అంతర్భాగం చేయాలంటే ఏం చేయాలి? అయితే ఆర్మ్డ్ ఫోర్సెస్ను రంగంలోకి దించాలి, దీనికోసం చాలా ఖర్చు చేయాలి, దాదాపు యుద్ధం చేసినంత పని చేయాలి, ప్రపంచవ్యాప్తంగా కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి కూడా వస్తుంది. అందుకే మరో రూట్లో నరుక్కుంటూ వచ్చేందుకు స్కెచ్ చేస్తున్నట్టు కనిపిస్తోంది మోదీ సర్కార్. పీఓకే ప్రజలనే పోరాటాలకు పిలుపునిస్తున్నారు. మీకు పాక్ కావాలా, భారత్ కావాలా, రిఫరెండం తేల్చుకోండి అని పిలుపునిస్తున్నట్టు కనిపిస్తోంది ఇక్కడ. నిజానికి బీజేపీది అటాకింగ్ పాలసీ ఇప్పటి వరకు అదే చేసింది. ఆర్టికల్ 370 రద్దు విషయంలో కావచ్చు, రాష్ట్ర హోదా కల్పించడం కావచ్చు, లద్దాఖ్ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడం కావచ్చు, ఇలా ప్రతి విషయంలో కూడా బీజేపీ దూకుడుగానే ముందుకెళ్ళింది. బట్ ఇప్పుడు పీఓకే విషయంలో మాత్రం ఇలా స్ట్రాటజిక్గా కనిపిస్తుంది, పాత పద్ధతి కనిపించడం లేదు, ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది. దీని వెనుక ఎలక్షన్ స్ట్రాటజీ కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. నిజానికి కశ్మీర్ను పాక్లో కలిపేసుకోవాలనేది పాకిస్తాన్ ప్లాన్, ఆబ్వియస్ అది. బట్ ఇక్కడి అభివృద్ధిని చూసి పీఓకే ప్రజలే భారత్లో చేరతారు అంటున్నారంటే అక్కడికంటే ఇక్కడ చాలా మెరుగైన పరిస్థితులు ఉన్నాయని చెప్పకనే చెబుతున్నట్ట. సో ఒకే దెబ్బకు ఇటు కశ్మీర్ అటు పీఓకే ప్రజల మనసు దోచుకునే వ్యూహంలా కనిపిస్తోంది బీజేపీ చేస్తున్న వ్యాఖ్యలు. అయితే పీఓకేలో పరిస్థితులు కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి. ఆ ప్రాంతం అంతా నిరసనలతో హోరెత్తుతోంది. భద్రతా బలగాలపై దాడులు చేయడం, టియర్ గ్యాస్లు ప్రయోగించడం రొటీన్గా మారింది. పెరుగుతున్న ధరలు, పన్ను భారాలు, విద్యుత్ కొరత, ఇలా అనేక సమస్యలు అక్కడి ప్రజలను వేధిస్తున్నాయి. అంతేకాదు అక్కడి ప్రజలను సెకండ్ గ్రేడ్గా ట్రీట్ చేయడం వారి ఆత్మగౌరవాన్ని మరింతగా దెబ్బతీస్తోంది. దీన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇండియా ప్రయత్నిస్తోంది. మన ఇండియా మ్యాప్లో పీఓకే ఒక మచ్చలా కనిపిస్తోంది. మోడీ గనక ఆ మచ్చను తొలగిస్తే ఆయన చరిత్రలో నిలిచిపోతారు. చాలా రోజులుగా రాజ్నాథ్ కావచ్చు, జయశంకర్ కావచ్చు పీఓకేపై గళం విప్పుతున్నారు. ప్రతి సందర్భంలో పీఓకే భారత్లో అంతర్భాగమే అని నొక్కి చెబుతున్నారు. దేశం కోసమో రాజకీయం కోసమో కారణం ఏదైనా ఇది కార్యరూపం దాల్చి పీఓకే భారత్లో అంతర్భాగమైతే మాత్రం అదో చరిత్ర. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.